సత్యా సత్యా, మీరు 1 ఇయర్ గా కోమాలో ఉన్నారు. మీరు బతికి బయటికి రావడమే చాలా పెద్ద విషయం. మీ రిపోర్ట్స్ ఇప్పుడే చూశాను. మరో 24 గంటల్లోపు మీ తలకు తగిలిన గాయం వల్ల గతంలో జరిగినవి అన్నీ మర్చిపోవచ్చు. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి. నాకు ఇప్పుడు ఎవరు లేరు డాక్టర్. నేను మొత్తం మర్చిపోయేలోపు నేను చేయాల్సిన పని కూడా మిగిలింది. షెడ్లో ఉన్న బాడీని ఏం చేద్దామనుకున్నాం? పోలీసు ఇంటికి పార్సల్ చేసి పంపే. ఇది నీకు రిస్క్ అనిపించట్లేదా? ఎన్ని తప్పులు చేసాం ఎప్పుడైనా భయపడ్డామా? మన బిజినెస్కి అబ్బడ్డట్టు వచ్చిన ఇదే గతి. ఈసారి ఏదైనా సెటిల్మెంట్స్ వస్తే నాకు ఇవ్వు, నేను చూసుకుంటా. తాగరా. నాకు డే టైంలో తాగే అలవాట్లేదు. అలవాటు అవుద్ది. హలో చెప్పరా, ఏ సత్య, ఏం మాట్లాడుతున్నావు? సరే నేను చెప్తాను, నువ్వు పెట్టే. ఏమైందిరా? సత్య బతికే ఉన్నాడంటరా? వాడేలా బ్రతుకున్నాడు? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, కోమా నుంచి బయటకు వచ్చాడంట. వన్ ఇయర్ బ్యాక్ వడ్ల పని మనం టార్చర్ చేసి చంపేశాం. అది గుర్తుపెట్టుకుని వాడు మళ్ళీ తిరిగి వస్తాడు, ఖచ్చితంగా మా అందరినీ చంపేస్తాడు. ఏంటన్నా భయపడుతున్నావా? నీ అప్ప వాడు సత్యరా? పాత సత్య అయితే ఖచ్చితంగా తిరిగి వస్తాడు. నువ్వు ఇమ్మీడియట్గా రామ్ ఫోన్ చేయి. హలో హలో రామ్, వినిపిస్తుందా? వచ్చి కూర్చో. చూసిన చాలు, వచ్చి కూర్చో. మన వాళ్ళంతా ఎలా ఉన్నారు? అటుగా తిట్టి చూడు. బాగున్నాడు సత్య. చాలా లేదు కదా, కలిసి ప్యాక్ చేద్దాం. తీసుకోరా. వద్దు సత్య. తీసుకో. వద్దు, పర్లేదు. తీసుకో. వద్దు. తీసుకో. చూడు చూడు, సత్య సత్యాన చావు. చూడు, నాకు అసలు టైం లేదు. వాడు ఎక్కడ ఉన్నాడు చెప్తే నేను ఒక దెబ్బలో చంపేస్తా. లేదా
హలో హలో అన్న. ఏంట్రా ఈ టైంలో? సత్య బతికే ఉన్నాడన్న, మనోళ్ళు ఇద్దరిని చంపేశాడు. నెక్స్ట్ నువ్వే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎక్కడ ఉన్నాను వాడికి తెలుసా? ఏమో అన్న, వాడు ఎలా అయినా వెతుక్కుంటూ వస్తాడు. జాగ్రత్త. సరే రాణి, చూసుకుందాం. దేవుణ్ణంతో ఇప్పుడు నీ చావబోతు నా చేతిలో ఉంది. బతిమాలుకో, చాలా అనిపిస్తుంది లేస్తా. నోటి కట్టేస్తే మాట్లాడలేవు కదూ. పర్లేదు బతిమాలుకో, ఐ కెన్ హియర్ యూ. సరిపోలే. బతిమాలుకోరా, బతిమాలుకో, బతిమాలు. నేనంటే రేపటితో నా కథ మర్చిపోచురా. మీకు నా కథం ఏంటో తెలుసుకోడా. దాన్ని ఎలా చంపారు.